మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు మార్చి 30-31 తేదీలో కండక్ట్ చేసే ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎడ్యుకేటివ్ వెబినార్ లో పాల్గొని మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. టాక్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్, మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. యా హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్. సో ఎసెన్షియల్ రెవెన్యూ గైడెన్స్ 1-3% మాత్రమే ఈ ఇయర్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడంతో ఒక్కసారిగా వరల్డ్ వైడ్గా ఐటీ సెక్టర్స్ మొత్తం ఈరోజు మార్నింగ్ డౌన్ అయిందండి. అండ్ పర్టికులర్గా ఎసెన్షియల్ షేర్స్ అన్నీ కూడా అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఆల్మోస్ట్ 9% డ్రాప్ అయింది, కేవలం ఈ రెవెన్యూ గైడెన్స్ తగ్గటం వల్ల. దానితోటి అమెరికాలో లిస్ట్ అయిన ADRలో లిస్ట్ అయిన ఇన్ఫీ కావచ్చు లేదా విప్రో కావచ్చు ఇవన్నీ కూడా 2-4% దాకా డౌన్ అయింది. ఆ ఎఫెక్ట్ మార్నింగే ఈరోజు ఇండియన్ మార్కెట్లో రిఫ్లెక్ట్ అయిందనమాట. ఐటీ ఇండెక్స్ మార్నింగ్లోనే -3 ఓపెన్ అయింది, దాంతో నిఫ్టీ ఒక్కసారిగా నిన్న అంత పాజిటివ్ ఉన్న నిఫ్టీ కూడా -లో ఓపెన్ అయింది. తర్వాత స్లోగా డే ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ రికవర్ అయ్యి నిఫ్టీ అయితే పాజిటివ్గా వచ్చింది, కానీ మొత్తానికి అయితే ఐటీ ఇండెక్స్ స్టిల్ 2% డౌన్లో ఉంది. సో ఎందుకు ఒకసారిగా అప్ ట్రెండ్లో ఉన్న ఐటీ ఇండెక్స్ డౌన్ అవుతుంది అంటే, ఒకటి రీసెంట్గా టీసీఎస్ వాళ్ళు 0.6% స్టేక్ కంపెనీలో టాటా సన్స్ వాళ్ళు అమ్మటం వల్ల ఆ రోజు బ్లాక్ డీల్ తోటి మార్కెట్ డౌన్ అయింది. అండ్ ఈరోజు ఎసెన్షియల్ గైడెన్స్ డౌన్ చేయడం వల్ల జస్ట్ 1-3% మాత్రం రెవెన్యూ గైడెన్స్ ఈ సంవత్సరం, అంటే క్లియర్గా ఐటీ కంపెనీస్కి రెవెన్యూ ప్రెజర్ ఉందని క్లియర్గా అర్థమవుతుంది. ఇండియాలో ఉన్న చాలా కంపెనీస్కి ఎసెన్షియల్ వర్క్ అవుట్సోర్స్ చేస్తారండి, దాంతో ఇండియన్స్ కంపెనీస్ కూడా రెవెన్యూ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి అండ్ ఒక్కసారిగా సెల్లింగ్ ప్రెజర్ బీనింది ఐటీ కౌంటర్స్ మీద. నాట్ ఓన్లీ ఇండియా అండి, వరల్డ్ వైడ్గా అన్ని ఐటీ ఇండెక్స్ అంటే ఇండియాలో ట్రేడ్ అవుతున్న మాఫాంగ్ కావచ్చు, లేకపోతే MON100 కావచ్చు, లేదా MEHK హాంకాంగ్ లిస్ట్ అయిన టెక్నాలజీస్ కావచ్చు, ITBs కావచ్చు, ఎంటైర్ ఐటీ ప్యాక్ వరల్డ్ వైడ్గా అన్ని చోట్ల నుంచి కూడా డౌన్ అవుతూ ఉంది. సో బేసికల్గా ఈ ఐటీ ఇండస్ట్రీ అంత గ్లోబల్ ఎకానమీ అండి. సో గ్లోబల్గా ఏదైనా క్లయింట్స్ తగ్గుతుందని న్యూస్ వస్తే ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ అన్ని స్టాక్స్ మేము పడుతుంది అనమాట. రెండోది డాలర్తో పోల్చుకుంటే ఇండియన్ కరెన్సీ ఈ మధ్య డిప్రిషియేషన్ ఆగిపోయిందండి కంప్లీట్గా, దాంతో ఈ రెవెన్యూ రూపీ స్ట్రెంగ్త్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇప్పటి నుంచి కూడా రూపీ స్ట్రాంగ్ అవడం వల్ల ఐటీ సెక్టర్స్కి అడిషనల్గా కరెన్సీ అప్రిషియేషన్ వల్ల వచ్చిన ఎలాంటి లాభాలు ఉండదు. రెవెన్యూ డౌన్ అయిపోయి ఇలా కరెన్సీ కూడా అప్రిషియేషన్ కానప్పుడు ఐటీ ఇండస్ట్రీకి నిజంగా స్ట్రెస్ బీన్ అవుతుంది. మొత్తానికైతే 2024లో ఐటీ ఇండస్ట్రీ స్లో డౌన్ అవుతుంది అనడానికి ఈ వరల్డ్ ఐటీ సర్వీస్ మేజర్ ఎసెన్షియల్ రెవెన్యూ గైడెన్స్ క్లియర్గా ఇండికేషన్ చేస్తున్నాయి. కాబట్టి 2024 అనేది వన్ ఆఫ్ కన్సాలిడేషన్ ఇయర్గా ఐటీ ఇండస్ట్రీకి మనం చెప్పుకోవచ్చు. 2023లో ఎంటర్ ఐటీ ఇండస్ట్రీ ఎంతకంత బాగా రికవర్ అయిందండి, ఆల్మోస్ట్ ఆ సెక్టర్ 20% కన్నా ఎక్కువ పెరిగింది లాస్ట్ ఇయర్. బట్ 2024 అలా కాదు, స్టార్టింగ్ నుంచి కూడా మార్కెట్ ప్రెజర్ క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. సెక్టార్ లీడర్ టీసీఎస్ ఒకటే కొంచెం ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది, కానీ బట్ ఇన్ఫోసిస్ కావచ్చు అండ్ టీసీఎస్ కావచ్చు ఇవన్నీ, ఇన్ఫోసిస్ లేదా విప్రో కావచ్చు ఇవన్నీ కూడా ఇంకా 20-30% డిస్కౌంట్లోనే ఆల్ టైమ్ హై కనపడుతుంది అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మొత్తానికైతే ఈ సెక్టర్ ప్రెజర్ గ్రో అవుతుంది. అండ్ మేబీ రీసెంట్గా ఇండియన్ కంపెనీస్ ఏదైతే అవుట్సైడ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి అవన్నీ కూడా రేట్స్ కొంచెం పెంచి మరీ తీసుకున్నారండి, అదొకటే హోప్. మరి 1-3% రెవెన్యూ గైడెన్స్ అనేది చాలా తక్కువ అనమాట ఈ క్వార్టర్లకి. యూజువల్గా ఏంటంటే 3-5% మధ్య ఉంటాయి ఐటీ గైడెన్స్ ఎప్పుడు కూడా, బట్ ఈసారి 1-3% అనేసరికల్లా ఇండియన్ కంపెనీస్ రేపొద్దున క్వార్టర్లీ రిజల్ట్స్ అప్పుడు ఎలా అనౌన్స్మెంట్ చేస్తారో, నిజంగా క్లయింట్ బార్గెన్ పవర్ ఏమైనా ఇదవుతుందో, లేకపోతే నిజంగా రెవెన్యూ ప్రెజర్ ఉందో లేదో అనేది మనకి ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ అప్పుడు ఎలాగో తెలుస్తుంది. సో అప్పటి వరకు కూడా ఈ ఐటీ కంపెనీస్ ఎంతకంత డౌన్ ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. మొత్తానికి టాటా సన్స్లు కూడా మంచి పీక్ లెవెల్లోనే ఈ ఐటీలో స్టాక్ని అమ్మేదండి వాళ్ళు. వాళ్ళు ఎలాగో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ బీన్ చేశారు కాబట్టి, అండ్ చిప్లు అనేది వన్ ఆఫ్ ది హాటెస్ట్ బిజినెస్ వరల్డ్ వైడ్గా. సో ఆ సెక్టర్లో ఇన్వెస్ట్ చేసుకోవడం కోసం కావచ్చు లేదా అప్పులు తగ్గించుకోవడం కావచ్చు, రీసెంట్గా టాటా సన్స్ వాళ్ళు ఆల్మోస్ట్ 9,000 crores వర్త్ గల టీసీఎస్ స్టాక్స్ని సింగిల్ డేలో బల్క్ డీల్స్ అమ్మారనమాట. ఓకే, అండ్ ఐటీ కంపెనీస్కి బాగానే డిమాండ్ ఉంది అనడానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే సింగిల్ షేక్స్ వాళ్ళు బల్క్ డీల్స్లోనే 9,000 crores వర్త్ గల స్టాక్స్ అమ్మగలిగారు. స్టిల్ ఐటీకి ఎంతకంత డిమాండ్ ఉంది, బట్ అదే టైంలో వరల్డ్ మేజర్స్ అన్నీ కూడా ఐటీ గైడెన్స్ రెవెన్యూ గైడెన్స్ తగ్గించుకుంటూ పోవడం వల్ల మనం టూ మచ్గా ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. మేబీ ఇండియన్ కంపెనీస్కి ఈ సంవత్సరం మాత్రం
రిక్రూట్మెంట్ పరంగా కావచ్చు, లేదా రెవెన్యూ పరంగా కావచ్చు, లేదా స్టాక్ ప్రైస్ పర్ఫార్మెన్స్ కావచ్చు, మొత్తానికి స్లో అయ్యే ఛాన్స్ వెరీ క్లియర్గా ఉందన్నమాట. సో ఒకసారి ఎస్ఎన్సీ 9% టాప్ అవుతుందో వరల్డ్ వైడ్గా అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో వరల్డ్ వైడ్గా ఆ రిపుల్ ఎఫెక్ట్స్ తోటి అన్ని మేజర్ ఐటీ కంపెనీస్ ఈరోజు డౌన్ వచ్చిందండి. బట్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ అనలిస్టులు అయితే మాత్రం వాల్యూ బయింగ్ రికమెండ్ చేస్తున్నారు ఐటీ స్టాక్స్ని. ఇప్పటికీ మీరు చూస్తే ఐటీలో టీసీఎస్ అనేది వన్ ఆఫ్ ది బై రేటింగ్లో క్లియర్గా విజిబుల్ అవుతుంది. కాబట్టి ఐటీలో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ సంవత్సరం వన్ ఆఫ్ ది వన్ మోర్ ఫ్లాట్ ఇయర్గా ఉండిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎవరైనా ఐటీ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు బెటర్ టు బై యాజ్ ఏ ఐటీ బీస్ అనమాట, యాజ్ ఈటీఎఫ్ లాగా కొన్ని అడితే ఇలా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ సఫర్ అవ్వకుండా కొంచెం కన్జర్వేటివ్గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో మార్నింగ్ ఓపెనింగ్లోనే -3 ఉన్న ఈ సెక్టర్ ఈవినింగ్ కల్లా రికవర్ అయ్యి స్టిల్ -2 క్లోజ్ అయిందండి. అంటే ఇంకా పెయిన్ తగ్గలేదు. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఇది రికవర్ అవుతుందా లేదా అండ్ ఫర్దర్ ఇంకా డౌన్ టైన్ అవుతుందో మనం చూడాల్సింది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు మార్చి 30-31 తేదీలో కండక్ట్ చేసే ETF, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎడ్యుకేటివ్ వెబినార్ లో పాల్గొని మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.